గుణములతో మమేకం కాకుండా ఎలాగ ఉండడము అనేది నేను చాలాసార్లు చెప్పాను, అయినా గుర్తు చేస్తున్నా. ఉదాహరణకి దేహానికి రోగం వచ్చిందనుకోండి, రోగము దేహానికి వచ్చింది అంతే, ముందు దేహానికి మనం వెయ్యాలి, దానికి రోగం వచ్చింది, అది సాక్షిభావంతో ఉండడం. సరే గుణసంగం ఎలా ఉంటుంది, నాకే రోగం వచ్చింది కాబట్టి దేహానికి రోగం వచ్చింది మందు వేయాలి అనే మానసిక అనే స్థితికి ఆ విషం ఆ దర్శనం. ఇప్పుడు మనిషి జీవితాన్ని దర్శనము నడిపిస్తుంది, మీరు అర్థం చేసుకోవాలి. మీకుండే దృష్టిని బట్టి మీ జీవితం నడుస్తుంది. మీ దృష్టి అజ్ఞానపూర్ణమైతే జీవితము అజ్ఞానంతో ముగుస్తుంది. దృష్టిలో విజ్ఞానం ఉన్నట్లయితే జీవితము బంధరహితంగా మోక్షానికి దారితీస్తుంది. దృష్టి, మీ దృష్టి ఎలా ఉంది? మీ దృష్టి దేహానికి రోగం వస్తే నాకే రోగం వచ్చింది, నేనే రోగిని అని మీరు అనుకుంటే ఆ రోగం 10% మీ దృష్టి దాన్ని 100% చేస్తుంది. దృష్టి కనుక తప్పు దృష్టి పడిపోతే ఉన్న దుఃఖము 10 రెట్లు అవుతుంది. సపోజ్ ఎవడైనా మా రోడ్డు మీద వెళ్తుంటే ఏ పంతులు పో అన్నాడు అనుకోండి, ఎవడో ఉంటాడు అన్నాడు అనుకోండి, అన్న వెంటనే వీడు నన్ను తిట్టాడు అనే దృష్టి మీకు కలిగితే మీ మనస్సుకి కష్టం కలుగుతుందా కలగదా? అలా కాకుండా దానికి భిన్నంగా ఇంకొకళ్ళు మనల్ని తిట్టడము లేదు, పోగొట్టడము లేదు, ఇదంతా కూడా మన భ్రమ. వాడు దేహాన్ని తిట్టాడు తప్ప నన్ను తిట్టేది ప్రసక్తే లేదు, నన్ను తిట్టను కూడా తిట్టలేడు. ఎందుకో తెలుసిన, నేను వాడు ఒకే ఆత్మస్వరూపుడు. ఆత్మను ఎలా తిడతాడు? శరీరం ఎది నిందంతి నన్ మనుగ్రహ ఏవమే, ఆత్మానం ఎది నిందంతి స్వాత్మానం నిందంతితే అనేదో ఉంది. వాడు తిట్టింది శరీరాన్న, మంచిదే, నేను తిట్టాల్సిందే. ఈ శరీరాన్ని వాడు తిట్టడమే కాదు, నేను కూడా తిట్టాలి. ఎందుకని, దీనికి నేనేమో మంచి భోజనం పెడితే నాకు కడుపులో పోట్లని అది నాకు బహుమతిగా ఇస్తూ ఉంటుంది. నేను దీన్ని చక్కగా క్రీములో రాసి పోషించి పెడితే అది ముసలిదనాన్ని తీసుకొచ్చి నాకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి వాడు తిట్టడం కాదు, నేను కూడా తిట్టాలి. కాదు, వాడు శరీరాన్ని తిట్టలేదు, ఆత్మను తిట్టాడు. ఆత్మను తిట్టాడంటే వాడిని వాడే తిట్టుకున్నాడు, నన్ను తిట్టమే లేదు, ఆత్మ ఒక్కటే కాబట్టి తిట్టడమే లేదు అని ఈ రకంగా మీరు తాదాత్మ్యం లేకుండా ఉన్నారనుకోండి, మీ మనస్సు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి గుణసంగము అనేది అజ్ఞానము, గుణసంగము యొక్క అభావము వివేకము. మనము ఏదో అకాడమిక్ డిస్కషన్ కాదు, ఇది ఇస్ శాస్త్ర, చాలా లోతైన విచారం. ఏతదుక్తం భవతి అంటే ఇంతవరకు మనం చేసిన ఈ విశాలమైన విచారము యొక్క సారం ఏమంటే, అందుకే శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్న మాట ఏమిటండి, ఇది ఆయన చెప్తున్న మాట ఇది ఏమిటది, ప్రకృతి స్థత్వాఖ్యా అవిద్య. అవిద్య అనే మాటకి మనకిప్పుడు అర్థం వచ్చేసింది. ఏమిటి అవిద్య? ప్రకృతి స్థత్వమే అవిద్య. ఇప్పుడు ఇల్లుందనుకోండి, ఈ ఇల్లు నాది అనుకోవడమే అవిద్య. ఎందుకంటే ఇల్లు ప్రకృతి. ఇప్పుడు పృథివీలో మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది, లైమ్ స్టోన్ ఉంటుంది, ఇవన్నీ లైమ్ స్టోన్ ఈ మట్టి కలిపి సిమెంట్ చేసి ఇటకలని కూడా మట్టితోటి ఇటకలు చేసి ఇసుక కూడా పట్టుకొచ్చి అవన్నీ నిలబెట్టి ఆకాశం ఉంటుంది, పృథివీలో నీరు ఉంటుంది, వీటన్నిటినీ నిలబెట్టి రూఫ్ ఒకటి వేసి వీడు ఇల్లు కడతాడు. ఆ ఇంట్లో దేహమును పెట్టాలి, దేహం పెట్టాలంటే ఓ ఇల్లు ఉండాలి. అంతేగాని నా ఇల్లు అని వీడు అనుకోవడానికి హక్కుందా? ఇప్పుడు వీడు రైలు ఎక్కి ఊరు వెళ్ళాడు అనుకోండి, వీడి ఇల్లు వీడితో పాటు వస్తుందా? రాదు కదా. మరి నా ఇల్లు ఎలా అయింది? పోనీ అయితే పోనీ, ఇల్లు నాది కాదయా, ఈ బ్యాగ్ బుజార్ని వేసుకున్నాను, ఇది నాది. ఎందుకంటే రైలు ఎక్కినప్పుడు నాతో బ్యాగ్ వస్తుంది కదా. సపోజ్ రైల్లో ఎవడో కొట్టేశాడు అనుకో బ్యాగ్, ఆ బ్యాగ్ వాడి చేతుల్లోంచి ఎగిరొచ్చి నీ భుజానికి చేరిందా? లేదు కదా. కాబట్టి బ్యాగ్ నాది అన్నాం పొరపాటే కదా. ఇల్లు నాది కాదు, బ్యాగ్ నాది కాదు. ఇంట్లో ఉండడం తప్పులేదు, బ్యాగ్ భుజాన్ని వేసుకుని వెళ్ళడం తప్పులేదు. నాది అన్నాం తప్పు. మమేతి ద్వ్యక్షరో మృత్యు,
రెండు అక్షరాల మృత్యు మామ. అంటే అవివేకం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. ప్రకృతి తాదాత్మ్యం ఎలా ఉంటుందో దాని పేరే అవిద్య. పోయండి ఇల్లు వాకిలి నాదాన్నం మానేసాయి వాటి నుంచి. మనుషుల్ని కుక్కల్ని పశువుల్ని నాదే అనొచ్చా, నా కుక్క అనొచ్చా? అంటే అది ప్రకృతి తాదాత్మ్యం అయిందా లేకపోతే విజ్ఞానం అయిందా? ప్రకృతి తాదాత్మ్యం అయింది. నా కుక్క మీకు నా అనుభవాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. టొరాంటోలో ఓ విద్యార్థి ఒక ఆయన ఉండేవారు, నేను చాలా క్లాసులు చెప్పాను. ఓ విద్యార్థి, ఆయన వెటరినరీ డాక్టరు, ఆయన విద్యార్థి, ఆయన భార్య కూడా వెటరినరీ డాక్టరే, ఇద్దరు. వీళ్ళు ఏం చేశారంటే ఒక వెటరినరీ హాస్పిటల్ ఒకటి కట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది. ఆ హాస్పిటల్ నడుస్తుంటే దాంట్లోకి కుక్కలు పిల్లులు పిల్లులు కూడా వస్తాయి. పాములు, పాములను పెంచుకుంటారు. ఆ పాముకి అజీర్ణం చేసినట్లయితే హాస్పిటల్కి పట్టుకొస్తారు. దాన్ని వీళ్ళేమో మందులు మాపులు వేసి దానికేమో ఇంజక్షన్లు అది చేసి మళ్ళీ దాని అజీర్ణం తగ్గట్లా. నిజంగా వెటరినరీ హాస్పిటల్ అంటే కుక్కలు మాత్రమే అనుకోండి, కుక్కలు పిల్లులు మేజర్ ఉంటాయి. సరే వెళ్ళాను. నన్ను ఆయన, మీరు మా ఆశ్రమ మా హాస్పిటల్కి వచ్చి పావనం చేయాలి. అంటే హాస్పిటల్కి నేను ఎందుకు అనిపించా ఉన్నాను అంటే, కాదండి మొదటి రెండు ఫ్లోర్లో హాస్పిటల్, మూడో ఫ్లోర్ మా ఇల్లే, మీరు మా ఇంటికి భిక్ష కూడా రా. సరే వెళ్ళి ఈ హాస్పిటల్ నాకు ఆయన హీ గేవ్ ఏ టూర్ ఆఫ్ ది హాస్పిటల్. ఒక రూమ్ ఉంది, ఇమోషనల్ రూమ్ అని దాని పేరు. ఏమిటండి ఈ రూమ్ ఏమిటంటే, ఎప్పుడైనా ఇక్కడ హాస్పిటల్లో ఐసీయూ ఉంది, ఐసీయూ ఉంటుంది అంటే పిల్లి కుక్క ఇవి ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాయి. అవును, మరి హార్ట్ అటాక్ వస్తే మరి అక్కడే పెట్టాల్సి ఉంటుంది. జనరల్ వార్డులు ఉంటాయి, ప్రైవేట్ వార్డ్ మన హాస్పిటల్స్ లాగే. ఐసీయూ పక్కన ఇమోషనల్ రూమ్. ఈ రూమ్ ఏమిటండి అంటే, సపోజ్ ఐసీయూలో ప్రాణం పోయిందనుకోండి, దాన్ని బరీ చేసే ముందు ఈ రూమ్లో వాళ్ళకి అప్పచెప్తారు. ఆ రూమ్లో కుర్చీలో అవి సోఫాలో అవి వేసి పెడతారు. అక్కడ కూర్చొని వాళ్ళు కొంతసేపు దుఃఖించి కళ్ళ మీద పెట్టుకుని ఆ తర్వాత విశ్రాంతిగా దుఃఖించటం కోసం ఆ రూమ్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటెడ్. కొంత కవులకు రచయితలకు వక్తలకు కొంత అతిశయోక్తిని యాడ్ చేసుకునే లైసెన్స్ ఉంటుంది. ఆ మాత్రం అతిశయోక్తి లేకపోతే పాఠమే చెప్తారు. కానీ ఇప్పుడు అతిశయోక్తి నేనేం చెప్పలేదు. కాబట్టి నా పిల్లి అని మీరు ఎప్పుడైతే అన్నారో, దాని పిల్లి జన్మ చాలా తక్కువ ఉంటుంది. అది మహాజీవిస్తే 5-6 ఏళ్ళు బతుకుతుంది, అయితే 10 ఏళ్ళు బతుకుతుంది. అది పోయినప్పుడు వీడికి దుఃఖం వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి నా పిల్లి అని అది ప్రకృతి స్థత్వాఖ్య అవిద్య. వీడి దేహాన్నే నా దేహం అనుకోకూడదు. అలాంటిది మరొక ప్రాణి యొక్క దేహాన్ని నా దేహము అని అనుకోరు. ఇదే ఇంకొక అడుగు ముందు వేసి చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసు శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. భార్య ఏడల ప్రేమ చూపించాలి తప్ప నా భార్య అని అజమాయిషీ చేయటం, కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయడం కాదు. అది కూడా ప్రకృతి స్థత్వాఖ్య అవిద్య. అలాగే భర్త ఏడల ప్రేమను చూపించాలి, అంతేకాని భర్తని తన ముట్టిమే రక్షణ అన్నట్టుగా ఉండరాదు. అలాగే కొడుకులు పిల్లలు కూతుళ్ళ ఏడల ప్రేమ చూపించాలి తప్ప వాళ్ళు మన మాట వినాలి, మనకు తోచినట్టు మనకి నచ్చినట్లు వాళ్ళు చేయాలి అని మీరు ఏ క్షణంలో అనుకుంటారో అదే క్షణంలో దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి దుఃఖమునకు హేతువు అవిద్య. ప్రజ్ఞాపరాధ ఏవ దుఃఖం హి నామ విజ్ఞాపరాధ ఏవ. తెలుసు, తెలుసుకోవటంలో మీరు పెద్ద అపరాధం చేయబట్టే మీరు దుఃఖాన్ని పొందుతున్నారు. ఏమిటి ఆ అపరాధము? ప్రకృతి స్థత్వాఖ్య అవిద్య. ఈ దేహము నాది అనుకోవడం ప్రకృతి తాదాత్మ్య రూపమైన జ్ఞానం. ఈ దేహము నేను అనుకోవడం మరీ అధ్వాన్నం, మరీ తప్పు. సో ఇది అవిద్య. ఈ అవిద్య ఏమవుతుంది? ఇది కారణమవుతూ ఉంటుంది. కులేషు ససంగ కామ సంసారస్య కారణం ఇది. ఎప్పుడైతే అవిద్య, అవిద్య అజ్ఞానము దానికి ఒక ఫంక్షనల్ రూపం ఒకటి, ఆ జ్ఞానం ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా వీడి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది అంటే
గుణేషు చ సంగః. యజ్ఞానం వల్ల వీడు గుణముల యందు, గుణములు అంటే గుణ కార్యములు అని అర్థం, గుణముల యొక్క కార్యములైన దేహము, ఇంద్రియములు, మనస్సు వీటి యందు, బాహ్యమునందుండే వస్తువుల యందు, ఇతర ప్రాణుల యందు కూడా, అవి కూడా గుణకార్యములే, సకల దేహములు గుణకార్యములే కనుక వాటి యందు సంగమును పెట్టుకుంటాడు. సంగము అంటే ఆ లంపటత్వాన్ని పెట్టుకుంటాడు, లేపము అలా పెట్టుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది, కామ కోరికలు పుడతాయి. ఇది దేహము, ప్రకృతి నుంచి పుట్టింది, మళ్ళీ ప్రకృతి మట్టి నుంచి పుట్టింది, మట్టిలో కలుస్తుంది అన్నప్పుడు దేహము ఎడల విపరీతమైన కోరికలు ఏమీ ఉండవు. ఆ దేహమే నేను అని అనుకుంటే డజన్ కోరికలు వెంటనే పుడతాయి. కామ అవిద్య కామ వరస అవిద్య కామ కర్మ లక్షణ సంసార సో కామ. ఇగో ఈ అవిద్య, ఈ అవిద్యని బట్టి వచ్చేటువంటి గుణసంగము, దానిని బట్టి వచ్చేటువంటి కామము, ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క రూపాలు. ఇవన్నీ కూడా సంసారమునకు కారణము అని చెప్పినట్లయినది. అది చెప్తున్నా, ఆ మాట చెప్తున్నారు. ఎందుకు చెప్పడం, తచ్చ పరివర్జనాయ ఉచ్యతే. ఇది చెప్పడం ఎందుకంటే మీరు దాన్ని విడిచిపెట్టాలని అందుకోసం చెప్తున్నారు. కాబట్టి మీరేం చేయాలి, ఎక్కడ మొదలుపెట్టాలి, కామహ కోరికలను పక్కన పెట్టండి. మీరు కోరిక ఏదైనా పెట్టుకున్నారంటే మీకు దాంట్లో ఏదో ఒక గుణసంగము అజ్ఞానము ఉందన్నమాట. నాకు డైమండ్ రింగ్ కావాలి, వజ్రపు పొంగరము కావాలి. ఎందుకంటే వజ్రపు పొంగరం వేలు అందంగా ఉంటుంది. వేలు చెప్పిందా, వేలు నేను అందంగా ఉండాలంటే వజ్రపు పొంగరము తెచ్చిపెట్టమని చెప్పిందా, వేలు కొన్ని చెయ్యామని చెప్పిందా, దేహం చెప్పిందా, దేహోన జానాతి. వీడు అజ్ఞానం నుంచి పుట్టిందా కావాలి, వజ్రపు పొంగరం కావాలి. నాలుగు ఉంగరాలు పెట్టుకోవడం, పెట్టుకుని ఇలా ఇలా అనుకుంటూ ఉన్నాం, కొన్ని తడుముకుంటూ ఉన్నాను. అవి జారిపోకుండా దానికి ఏదో దారం ఏదో రబ్బర్ బ్యాండ్ ఏదో జారిపోతుంది, జారిపోతే డబ్బు పోతుంది. ఏమిటి చేరస్తూ ఉంటా, ఇదంతా అజ్ఞానం తప్ప మరొకటేమీ కాదు. కామ గుణేశ సంగహ దేహము, దేహము గుణకార్యము, దీంతో సంఘం పెట్టుకోకూడదు. ఎప్పుడైనా పడిపోయేదే అలాంటి తిండి మానేయమని నేను అంటా. ఆకలి వేసినప్పుడు ఆకలికి అన్నం, రోగానికి మందు అని కొంతమంది బాధాయి. ఈ పూర్వం వాళ్ళు నొప్పి వస్తే ఆ నొప్పిని అలా సహిస్తూ కూర్చునేవారు. ఒక ఆయనకి నేను మా చిన్నప్పుడు ఆచార్యులు గారు ఒక ఆయన ఉండేవారు, పాపం చాలా కష్టజీవి. ఆయనకి పన్ను నొప్పి వచ్చింది, పన్ను రాత్రి 12 గంటలకు లేచారు. లేచి అంటూ ఇలా చేపెట్టుకుని ఇప్పించటో అట్టించటో అరుగు మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మడత మంచం వేసుకుని అక్కడే నిద్రపోతున్నా. 2 గంటలకి ఈ సౌండ్కి తెలివి వచ్చింది. తెలివి వస్తే ఈయన ప్రచారం చేస్తున్నారు, హో 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 అంటే ఏమిటండి ఆచార్య గారు అంటే పంటి నొప్పు. ఆయన ఈ నొప్పులన్నీ పొగలు విశ్రాంతిగా ఉండి రాత్రిపూట గడబడి చేస్తాయి. కుక్కలు ఎలా అయితే పొగలు విశ్రాంతిగా ఉండి రాత్రి పూతను కూర్చో ఉంటాయో, ఈ నొప్పులు కూడా అవి రాత్రిని కాళరాత్రిని చేసి పెడతాయి అని అతను అన్నారు. ఆయన నాతోటి అన్నారేమో ఈ కాళరాత్రి తెల్లవారుతుందంటావా అని అన్నారు. అయ్యో పాపం, మంచినీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు తాగండి, ఏమైనా తగ్గుతున్నాను అంటే మంచినీళ్ళు తాగి నేను మళ్ళీ పడుకున్నాను. మొన్నటి పొద్దున్న ఆయన అడిగాను, ఏమండి తగ్గింది అని, ఆ 3, 3:30 తగ్గిందో అప్పుడు పడుకున్నాను అని అన్నాను. అప్పట్లో అలాగే. ఇప్పుడైతే మీరేం చేయొచ్చో తెలిసిన, డైక్లోఫెనాక్ సోడియం ట్యాబ్లెట్లు 2 పెట్టుకుంటే ఒక ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగితే 1/4 గంట ఎప్పుడు పోతుంది అనమాట. పన్ను మాట తర్వాత చూడచ్చు, ముందు నొప్పి పోతుంది. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు పట్టకాలు ఓ ఇంజక్షన్ ఇచ్చి ఓ పట్టకాలు పెట్టి ఇలా ఇలా ఓడలాగి పక్కన పెడతారు. మీకు కావాలంటే మీ చేతిలో ఓడి పెడతారు. అయిపోయి పోయింది అతనికి ఆ నొప్పిలు అన్నీ పోయాయి. ఎంత సౌకర్యం వచ్చేసింది. పూర్వం నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను, యాసిడ్ రిఫ్లక్స్ ఉండేది మా అమ్మగారికి, పాపం ఆవిడ కడుపులో మంటతో బాధపడేవారు. ఆ రోజుల్లో రాణిటిడీన్ అనే మందే రాలేదు, ఇప్పుడు జింటాక్ అనే పేరుతో అమ్ముతున్నారు. ఒమీప్రజోల్ అనే మందు రాలేదు ఆ రోజు. నేను ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడు అలా అనుకుంటా, ఆ రోజులకి అప్పటికే వచ్చి ఉంటే ఈ మందు ఎంత బాగుండేది కదా అనుకుంటా.
తమసు వచ్చినప్పుడు ఆ తమసు నోట్లో వేసుకుంటే అరగంట సేపు విశ్రాంతి, మళ్ళీ 3-4 గంటల తర్వాత మళ్ళీ మంట, మళ్ళీ ఇంకో తమసు. వేరే ఓమిప్రజోల్ వేసేసుకుంటే 24 గంటల దాకా ఇంకా మీకు ఆ సమస్య ఉంది. ఒకప్పుడు 1 నెల రోజులు వాడితే తగ్గచ్చు కూడా. ఎంత సౌకర్యాలు వచ్చాయి కాబట్టి సైన్స్ అభివృద్ధి చెందిన పుణ్యమా అని దేహానికి నొప్పి పడాల్సిన అవసరం లేదు. అలాగని దేహాన్ని మప్పడం తప్పు కాబట్టి రోగానికి మందు వేసేయటం దాని దారిని అయిపోతూ ఉంది. ఆకలికి తిండి పడేస్తే దాని దారిని అయిపోతూ ఉంది. ఆ రకంగా దేహాభిమానం కూడా ఉండరాదు. దేహాభిమానం పెట్టుకుంటే కూడా సదసద్యోని జన్మసు మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. ఇది అవిద్య. ఇదంతా ఎందుకు చెప్పడము అంటే పరివర్జనాయ, మీరు దూరంగా పెట్టడం కోసమని ఈ దేహాభిమానము ప్రకృతితో తాదాత్మ్యము అనే ఈ వెర్రిని, ఈ అజ్ఞానాన్ని మీరు దూరంగా పెట్టడం కోసమే ఇది మీకు చెప్పబడుతున్నది. అస్య చ నివృత్తి కారణం. సరే మాకు అర్థమైపోయిందండి, ఈ సంసారం ఎలా పోతుందో చెప్పండి. అస్య చ నివృత్తి కారణం, సంసార కారణం చెప్పారు కదా, ఈ సంసారం దూరమయ్యే హేతు ఏమిటో చెప్పండి. ఇప్పుడు రోగానికి ఇందువల్ల నీకు రోగం వచ్చింది, ఎందువల్ల వచ్చింది, బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయింది అందువల్ల నీకు రోగం వచ్చింది అని చెప్పారు కదా. అయ్యా మరి ఆ బ్యాక్టీరియా ఎలా పోతుందో చెప్పండి. అంటే ఇగో ఈ మందు వేసుకోపోతుంది. అలాగే ప్రకృతితో మమేకమగుట, తాదాత్మ్యమగుట, ప్రకృతి ప్రకృతి నేను నేను అని తెలుసుకోకుండా నేనే ప్రకృతి ప్రకృతే నేను అని మట్టిని పంచదారిని కలిపేయటం అధ్యాస అంటారు. దీనివల్ల ఈ సంసారం వచ్చింది. మరి ఈ సంసారం పోవాలంటే ఏం చేయాలి? జ్ఞాన వైరాగ్యే ససన్యాసే, అది నివృత్తి కారణం. ద్వివచనం, ప్రథమా ద్వివచనం, రెండు కలిసి ఈ సంసారం పోవడానికి కారణమవుతాయి. ఏమిటా రెండు? జ్ఞానము వైరాగ్యం. భాష్యకారులు భాష్యం ఇది, భాష్యం అంటే బోలి అలా చెప్తూ ఉంటారు. జ్ఞానం వైరాగ్యం అని చెప్పిన తర్వాత ఇంకొకటి కూడా దానికి పెట్టాలి అని ఆయనకి అనిపించింది. ఒకసారి రాస్తే ఇంకా కొట్టేసి రాయడం. జ్ఞాన వైరాగ్యే అని రాశారనుకోండి, మళ్ళీ దాన్ని కొట్టేయటం ఎలా కొడతారు? తాటాక మీద గంటం పెట్టి రాస్తే, అయితే భూజపత్రం మీద దాంతో స్టైల్తో ఏదో దాంతో రాస్తా, దాన్ని కొట్టేసి రబ్బర్ పెట్టి చెరుపుకునే అలా ఏమి ఉండవు. అంజేత ఏం చేస్తారు? రాసింది రాసినట్టు ఎట్టబెట్టేసి ఇంకొకటి దానికి జోడించాలంటే మాకు సంస్కృతంలో పద్ధతులు ఉన్నాయి. ఏమిటి జోడించాలి? సన్యాసం జోడించాలి. సా పెట్టు దాని ముందు, సా అంటే టుగెదర్ విత్, అది ద్వివచనంలో ఉంది కాబట్టి ఇది ద్వివచనం. జ్ఞాన వైరాగ్యే ససన్యాసే అయిపోయిందంటే కొట్టక్కర్ లేకుండా సరిపెట్టేసాం. చూడండి ఎలా సరిపెట్టాము, బోలి. ఇది భాష్యం యొక్క స్థైర్. కాబట్టి ఈ సంసారాన్ని మీరు తప్పించుకోవటానికి హేతువు గలదు, కారణము గలదు. ఏమిటో తెలుసున్నది? మూడు. మూడని చెప్పడానికి బదులు రెండని చెప్పి మూడోది కలుపుకోండి. ఆ వరస చాలా ముఖ్యం. ముందు జ్ఞానము. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం అని కాదు, వివేక జ్ఞానము. ఎప్పుడు కూడా జ్ఞాన శబ్దానికి అర్థం వివేక జ్ఞానం. అంటే ఏది ప్రకృతి, ఏది పురుషుడు, ఏది ఆత్మ, ఏది అనాత్మ, దేహము అనాత్మ, ఎరుక చిన్మయుడను నేను, నా స్వరూపమేమి. ఇప్పుడు మీ స్వరూపం ఏమిటండి? మీ స్వరూపము ఇది నా స్వరూపం కాదు, అది ప్రకృతి. ప్రకృతిని ప్రకృతిగా, చిన్మయుడను నేను చిన్మయుడిగా తెలుసుకుంటూ ఉండుట, ప్రకృతిని సాక్షిగా చూడాలి. ఇది ప్రకృతి, నేను చిన్మయుడను అని సాక్షిగా పెట్టుకోవడం, దీన్ని వివేక జ్ఞానము. ఎప్పుడైతే వివేక జ్ఞానం కలిగిందో వైరాగ్యం కలుగుతుంది. వివేక జ్ఞానం లేదా వైరాగ్యం ఉండదు. ఇప్పుడు ఈ కాగితాలు మనకి పనికిరావు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? దాన్ని వేస్ట్ బ్యాస్కెట్లో పడేస్తారు. ఈ కాగితాలు ఉపయోగపడేవి అన్నప్పుడు ఏం చేస్తారు? ఫైల్లో పెట్టుకుని వీరోలో పెట్టుకుంటారు. అలాగే నా స్వరూపము చిన్మయ స్వరూపము, ఇది ప్రకృతి అంటే అప్పుడు ఏం చేస్తారు? ప్రకృతిని ప్రకృతి స్థానంలో పెడతారు. చీపురు కట్టిన ఎక్కడ పెట్టుకుంటారు? నెత్తిమి పెట్టుకుంటారా? గోడవాళ్ళు పెడతారా? గోడ మూలలో పెడతారు చీపురు కట్ట. నెత్తిమి పెట్టుకోరు.
ఎందుకని చీపురు గట్ట నేను కాదు కనుక కదా. కాబట్టి చీపురు గట్టను నెత్తిమి పెట్టుకోకూడదు. అది అలా గోడ మూల పెడితే అది ఎప్పుడైనా పడుకొచ్చినప్పుడు పడుకొస్తుంది. కాబట్టి ప్రకృతితో తాదాత్మ్యాన్ని పెట్టుకోకూడదు, దాన్ని ఆ మూల పెట్టాలి. దీని పేరే వైరాగ్యం. ఒకప్పుడు దేని యందు మీకు వైరాగ్యం ఉంటుందో దాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టేయాలి. ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకున్నాను, ఈ డబ్బులు నేను కాదు నాది కావు జేబులో ఉన్నాయి, వీటిని మన కోసం దానికి కావలసి ఖర్చు పెట్టుకోవచ్చు, కాదు ఎవరికో ఇవ్వాల్సి వచ్చింది అనుకోని ఇచ్చేయడమే, అది మనది అయితేగా ఇచ్చేయడమే, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చేయటం, ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఖర్చు పెట్టేయటం. ఇచ్చే సందర్భం లేదు, ఖర్చు పెట్టే సందర్భం లేదు, ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని కింద పారేయాలా, తప్పు అలా పారేయకూడదు, ఎవరు పెట్టుకుంటూ పెట్టడం, సందర్భం వచ్చినప్పుడు ఇచ్చేయటం. కాబట్టి ఆ ఇచ్చివేయుట అంటే విడిచిపెట్టుట, ఇస్తున్నామనే మళ్ళీ దాతృత్వం అది పెట్టుకోకూడదు. మళ్ళీ నేను ఇచ్చేవాడిని ఇంకొకటి పుచ్చుకునేవాళ్ళు అదే మన జేబులో ఉందంటే అది మనది కానే కాదు. ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు చేతులు పెట్టేయటం, నేను ఇచ్చానా అని అనుకోకూడదు అన్నమాట, అది మళ్ళీ కర్తృత్వ బుద్ధి తప్పే అవుతుంది. కాబట్టి సన్యాసము, సన్యాసంలో విడిచిపెడతారు తప్ప నేను విడిచిపెట్టాను. ఒక ఆయన అన్నారు నేను సన్యాసం పుచ్చుకుని 10 ఏళ్ళు అయిందన్నారు. అంటే ఒకడు అన్నారు ఇంకా మీరు సన్యాసం పుచ్చుకోనేలేదు, ఎక్కడ ఎక్కడ సన్యసించినట్లు కానే లేదు, యు హవ్ నాట్ యు రిలింక్విష్డ్ ఎనీథింగ్ ఎందుకంటే నేను సన్యాసం అయ్యాను ఫోటోలు పెట్టుకుని వీడియోలు పెట్టుకుని అందరికీ చూపిస్తూ ఉంటే యు హవ్ నాట్ గివెన్ అప్ ఎనీథింగ్, మీరు గివప్ చేసినట్టు అవుతుందా. ఇప్పుడు ఒక ఆయనకి పథకం ఎవరో ఇచ్చారు, ఈ పథకాన్ని ఎవరికో ఇచ్చేసాడు, ఈ పథకాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను, సరే ఇచ్చేయండి, కాదు ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫరు వస్తున్న తర్వాత ఇస్తాను, ఎందుకు ఇచ్చి అంటే ఇవ్వట్లేదన్నమాట, నన్ను ఇవ్వడం అనరు. సన్యాసం అంటే పద్ధతి ఏమిటంటే నేను అప్పుడు అది సన్యసించాను, అప్పుడు అది విధులు పెట్టాను, అప్పుడు అది విధులు పెట్టాను, అది కాదు సన్యాసం. అసలు విధులు పెట్టినవి మీ బుద్ధిలో మెదులుతున్నాయి అంటే మీరు విధులు పెట్టలేదని అర్థం. ఆ ఇల్లు నాదేనండి నేను విధులు పెట్టేశానండి అంటే అది విధులు పెట్టలేదు అని అర్థం. విధులు పెట్టడం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, వదిలి పెట్టినవి ఇంకా మైండ్లో ఉండవు, ఇంకా కొత్తగా ఏది విధులు పెట్టాలి అనే దృష్టే ఉంటుంది, ఇంకా నేను విధులు పెట్టాల్సినవి ఏమున్నాయి అది చూసుకోవడము, అవి విధులు పెడుతూ ఉండడము, కానీ సన్యాసము అంటారు సన్యాసే. అంచేతనే నేను మ్యారేజ్ డే చేసుకుంటూ ఉంటాను, అలాగే సన్యాస డే మీకు సమాజంలో కనపడతాయి. సమాజంలో ఎందుకు కనపడతాయంటే సన్యాసం అనేది దానికి అనేక రూపాలు వచ్చాయి, అనేక రూపాలు సన్యాసం. అలా దండం పట్టేసుకుని దూసుకుపోయి ఉన్నాయినా సన్యాసే, నాకు అలాగే చొక్కా వేసుకుని ఇంట్లో తిరిగి ఇవ్వడం సన్యాసే. సన్యాసానికి అనేక రూపాలు వచ్చాయి. ఈ అనేక రూపాలు వచ్చినప్పుడు కొన్ని రూపాలలో తత్వం ఉంటుంది, మరికొన్ని రూపాలలో తత్వం ఉండదు. ఇప్పుడు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా 60 మంది డెంటిస్టులు ఉన్నారు. పళ్ళు మన పళ్ళకి వైద్యం చేయడానికి సిద్ధంగా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళేప్పటికీ ఆ అర కిలోమీటర్ దూరం వెళ్ళేప్పటికీ 6 షాపులు ఉన్నాయి మన పళ్ళకి వైద్యం చేయడానికి. అన్నీ ఈక్వల్ క్వాలిటీ ఉంటాయా, ఉండవు. అటులో కొంచెం మీరు ముందు వెనుక చూసుకుని కొంచెం క్వాలిటీ ఉన్న షాపుకు వెళ్ళాల్సి ఉంది. సన్యాసం కూడా అంతే. సన్యాసులు అంతమంది ఉన్నప్పుడు అన్నీ ఒకే క్వాలిటీలో ఉండవు. కాబట్టి ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, నేను త్యాగం చేశాను అని ఫోటోలు పెడుతూ ఉండడము, దాన్ని ప్రచారం చేస్తూ ఉండడము, సంవత్సరానికి ఒకసారి ఉత్సవం చేయడము, శిష్యులందరూ చేసి జిందాబాద్ ఎందుకండి జిందాబాద్ అంటే మా గురువుగారు 6 ఏళ్ల క్రితం త్యాగం చేశారు. ఏమిటి త్యాగం చేశారు, త్యాగం చేయలేదు కదా. త్యాగం చేస్తే త్యాగం చేశాను అనుకున్నంతసేపు త్యాగం చేయలేదు. పూర్వం ఒక ఆయన గోదానం చేశాడు,
నేనేదో కొంచెం డైగ్రెషన్ డైగ్రెషన్ అంటే పాఠం కొంచెం శ్రమ అనిపిస్తే ఏం చేయడం ఏదో కథ చెప్పడం. గోదానం ఓ సద్బ్రాహ్మణుని పిలిచి గోదానం చేశాడు. ఈ గోవు వీళ్ళ ఇంట్లో చాలా కాలం నుంచి ఉంది, వీళ్ళకి అలవాటు పడుతుంది ఆ గోవు. అదే ఊళ్ళో గోదానం. అదేం చేసిందంటే రోజంతా మేసేసి సాయంకాలం అయిపోయి వీళ్ళ ఇంటికి వచ్చేసింది. పాప ఆ బ్రాహ్మణుడు వెతుక్కుంటున్నాడు ఆ మైదానంలో ఎక్కడైనా ఈ చోట తిరుగుతుందని ఆయన వెతుక్కుంటున్నాడు. ఇది మామూలుగా గుటుక్కు సైలెంట్గా వీళ్ళ ఇంటికి నడిచక్కం. ఈయన ఏం చేశాడు, మన ఇంటికి వచ్చేసింది కదా, మనమేం పిలవలేదు, అదే వచ్చింది కదా అని పాలు బితికేసి లోపల పెట్టేసుకున్నాడు. ఈ లోపల ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఏమంటే మీరు పొద్దున్న గోవి అయితే ఇచ్చారు కానీ నాకు కనపడలేదంటే కనపడకపోవడం మా ఇంటి మా దొడ్లో ఉంది తీసుకో అంటే అదేమిటి మీ దొడ్లోకి ఎలా వచ్చింది ఎలా రావడమేట రా మా ఇంటికి నడిచి వచ్చేసింది అది నేను మళ్ళీ వెళ్ళిపోకుండా నీకు ఇవ్వడం కోసమే దాన్ని రాత కట్టి పెట్టాను. పాపం ఈ వెది బ్రాహ్మణుడు వెళ్ళి దాన్ని మళ్ళీ పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళాడు. పాలు బితుకుతా ఉంటే లేవుగా పాలు, ఇప్పుడు అది గోదానం చేసినట్టు అవుతుందా? అవదు. మీరు దానం చేసిన గోవును పితుకుతుంటే గోదానం చేసినట్టు అవ్వదు. అలాగే మీరు నేను సన్యాసం తీసుకున్నాను సన్యాసం తీసుకున్నాను నా సన్యాసాన్ని అలా పితుకుతూ ఉంటే అది సన్యాసం కూడా కాదు. కాబట్టి సన్యాసం యొక్క రహస్యం తెలుసుకోవాలి. సన్యాసం యొక్క రహస్యం ఏంటంటే యు గివ్ అప్ అండ్ యు గివ్ అప్ దట్ యు హ్యావ్ గివెన్ అప్. త్యజ ఏన త్యజసి తత్యజ, ఏ భావనతో దాన్ని త్యాగం చేసావో దాన్ని కూడా త్యాగం చేసేది. త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానుగుతే త్యజ, ఉభే సత్యానుగుతే త్యక్వ ఏన త్యజసి తత్యజ. మహాభారతం శాంతి పర్వం. కాబట్టి సన్యాసము, కాబట్టి జ్ఞానము అంటే వివేక జ్ఞానము, వైరాగ్యము డిస్పాషన్ విరక్తి, దాని యొక్క ఏ రకమైనటువంటి ఇష్టము ప్రీతి లేకుండా ద్వేషించడం కాదు, ప్రీ రాగము లేకుండా సన్యాసము త్యాగం చేసి పారాయణ మూడు పెట్టుకోవాలి. గీతాశాస్త్రే ప్రసిద్ధం. అందులో గీతాశాస్త్రం మీరు దేని మీరు గీత వినడానికి దేనికోసం వచ్చారు? ఇదేం పళ్ళగంప అనుకుని వచ్చారా? ఏమే ఇదేం పళ్ళగంప కాదు. ఇక్కడ ఏదైనా కథలు చెప్తారని వచ్చారా? కథలు కూడా చెప్పరు. ఇక్కడ ఏదైనా పుణ్యం చేసుకునే ఉపాయాలు చెప్తారు, మాకు డబ్బు బాగా సంపాదించడానికి పుణ్యం చేసుకునే కర్మలు ఏవో చెప్తారని వచ్చారా? అదేం చెప్పరు. శ్యామి హిరణ్యం ప్రభూతం గావో దాస్యో స్వామి విందేయం పురుషానహం అందుకోసం వచ్చారా? ఏమే లక్ష్మీ యాగం అనుకుని వచ్చారా? ఏమి నో. మరి ఎందుకండి ఇక్కడ దేనికోసం రావాలంటారు? వివేక జ్ఞానం కావాలంటే రండి, వైరాగ్యం కావాలంటే రండి, త్యాగం కావాలనుకుంటే రండి. త్యాగం శ్రీరామకృష్ణ వారు అనేవారు, గీత అనే మరా మరా నాలుగు సార్లు అంటే ఏమవుతుంది? రామ అవుతుంది. గీతా గీతా నాలుగు సార్లు అంటే ఏమవుతుంది? తాగి. త్యాగి అంటే ద బెంగాలీ వర్షన్ ఆఫ్ త్యాగి. బెంగాల్ వాళ్ళు త్యాగి అనరు, కాకింద యా పలకడం కష్టం కదండి. ఆ నాలుగున మడత పెట్టాలి కదా, నాలుగు మడత పెట్టడానికి ఎవరికి ఓపిక లేదు, అందుకోసం త్యాగి. సో ఈ శ్లోకాలు చదివేప్పుడు కూడా అలాగే నాలుక మడత వేయకూడదు, అలా పనిచేయదు. నాకు గుర్తు రావట్లేదు ప్రకృత్యైవచ అని ఉందనుకోండి, ప్రకృత్యైవచ అంటాడు. ప్రకృత్యైవచ కాదురా, కొంచెం నాలుక మడతలే, జస్ట్ క్విస్టి టెన్నిటి అది నేను కోపడుతూ ఉంటా. కాబట్టి సో తాగి, ఇంతకీ తాగి అంటే త్యాగి. కాబట్టి గీత అంటే జ్ఞానము వైరాగ్యము త్యాగం. గీతాశాస్త్రంలో ఇవి ప్రసిద్ధములైన విషయములు. తచ్చ జ్ఞానం, ఆ జ్ఞానం ఏమిటో కొంచెం చెప్పండి మాకు. ముందు జ్ఞానం అన్నారు కదా, అదేమిటో చెప్పండి. పురస్తాదుపన్యస్తం,
అంతకు ముందే చెప్పామని, అంతకు ముందే చెప్పడం అయింది. ఉపన్యాసం అంటే వివరంగా చెప్పడం అయింది. ఏమిటి చెప్పారు? క్షేత్రక్షేత్రజ్ఞ విషయం, క్షేత్రము క్షేత్రజ్ఞము అని చాలా వివరంగా చెప్పడం అయింది. ఇదం శరీరం కౌంటేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఆ రెండు శ్లోకాలు చాలా రత్నాల వంటి శ్లోకాలు. కాబట్టి నెత్తి మీద చూడమని పెట్టుకుంటే ఏమీ ఉపయోగం లేదు. బరువు నెత్తి లోపల ఈ రెండు శ్లోకాలు పెట్టుకుంటే మనిషి కృతార్థుడు అవుతాడు. కనుక ఇంతకుముందు చెప్పడం అయినది ఎలా చెప్పారో కూడా చెప్తున్నారు. యజ్ఞాత్వా మృతమశ్నుతే ఇది ఉక్తంచ అన్యాపోహేన అతద్ధర్మాధ్యారోపేణ చ. గీతాభాష్యం చాలా గంభీరంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు గీతాభాష్యం చాలా సింపుల్గా ఉంటుందండి, రఘువంశానికి మల్లినాథ సూర్యు వ్యాఖ్యానంలాగా ఉంటుంది అనుకుని భ్రమపడతారు. ఉదాహరణగా ద్వేష్ట నా ద్వేష్ట ద్వేష్ట నైతత్పురుష ఏముంది దీంట్లోనూ అన్నట్టు చాలా గంభీరంగా ఉంది. ఈ వాక్యం చూడండి ఎలా ఉందో, మీకు అది పెద్ద లోతుగా అనిపించవేమో నాకు తెలియదు, కానీ నాకైతే అమ్మ బాబు ఎంత ఎలాంటి వాక్యం రా బాబు అని అనిపించేసి నేను ఇక్కడ విడ్డు ఆశ్చర్యపడిపోతూ ఉన్నాను ఆ వాక్యాన్ని చూసి. సో యజ్ఞాత్వామృతమశ్నుతే క్షేత్రక్షేత్రజ్ఞ వివేకం ఏదైతే కలదో దానిని మీరు తెలుసుకోగలిగినట్లయితే మీరు అమృతత్వాన్ని పొందుతారు. ఏయం యత్త ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే జ్ఞేయాన్ని తెలుసుకోవాలి. జ్ఞేయము అంటే క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని తెలుసుకోవాలి. సరే తెలిసేసుకుంటని చెప్పేయండి, క్షేత్రజ్ఞతత్వం తెలుసుకుంటని చెప్పేయండి. మీరు మేరు పర్వతాన్ని తెలుసుకోవాలి, అది తెలుసుకుంటని చెప్పండి. మేరు పర్వతము పృథివీ గోళము యొక్క ఉత్తర ధ్రువమునందు ఉండును, అది బంగారంతో చేసి ఉండును. బంగారు పర్వతము సూర్యుడు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండును. మీరు చెప్పేశారు, మేము తెలిసేసుకున్నాం. అలాగే జ్ఞేయం, ఆ జ్ఞేయ బ్రహ్మను మీరు చెప్పండి, మేము తెలిసేసుకుంటాం. అంటే మేరు పర్వతాన్ని గురించి చెప్పినట్టుగా ఉండదు బ్రహ్మను చెప్పడం. ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని చెప్పడము ఒక వస్తువుని మేరు పర్వతము ఇత్యాది గొప్ప గొప్ప వస్తువుల గురించి చెప్పినట్లు ఉండదు అది. మీకు ఆ విషయం బాగా రావడం కోసం నేను దృష్టాంతాలు చెప్తాను. స్వర్గాన్ని గురించి చెప్పండి, మేము తెలుసుకుంటాం. స్వర్గం తెలుసుకోబోయ్, ఆ తెలుసుకుంటాను చెప్పండి. స్వర్గం చాలా పైన ఎక్కడో ఉంటుంది, అక్కడ ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ సింహాసనాల్లో కూర్చుని ఉంటారు. రంభాప్సరస తిలోత్తమ ఇత్యాది అప్సరసలు డ్యాన్స్లో అవి చేస్తూ ఉంటారు. సో చెప్తే తెలుసుకుంటాం. వైకుంఠం మీరు తెలుసుకోవాలి అని చెప్పండి, తెలుసుకుంటాం. అది స్వర్గానికంటే కూడా పైన ఉంటుంది. దానికి కాంపౌండ్ వాల్ ఒకటి ఉంటుంది, అది బంగారంతో చేసి ఉంటుంది. ఆ లోపల రోడ్లన్నీ కూడా మనులతో పొదిగి ఉంటాయి. అక్కడ ఏదో చెప్పండి, తెలుసుకుంటాం. అలాగే ఆ జ్ఞేయ బ్రహ్మని మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాం. అలా తెలుసుకునేది కాదది. మరి ఎలా తెలుసుకోవాలి? అన్య అపోహేన జ్ఞేయ బ్రహ్మ ఆత్మస్వరూపం అది. ఆత్మని ఎలా తెలుసుకుంటారు? ఆత్మలో అనాత్మను కలగా పొలగం చేయకుండా ఉండడం ద్వారా మీరు ఆత్మను తెలుసుకుంటారు. అన్య అపోహేన నియ్య తవ్వడం ఎలాగా? నియ్య తవ్వడం దృష్టాంతం ఇస్తారు. నియ్య తవ్వాలి. నియ్య తవ్వడం అంటే, నియ్య తవ్వడం అంటే నీటిని పట్టాలి. నీటిని పట్టాలి, సంపాదించాలి. ఎలా తవ్వుతారు? తవ్వండి. తవ్వితే ఏమొచ్చింది? మట్టి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ మట్టి దాచుకుంటారా, పక్కన పెడతారా? ఎందుకని? మీ మట్టిని పక్కన ఎందుకు పెట్టాలి? అంటే మనకు కావలసింది నీరు. ఏది నీరు కాదో దానిని పక్కన పెట్టాలి. ఇంకొంచెం తవ్వారు, ఇసుక వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇది ఇది సంచిలో పెట్టుకుని దాచుకుంటారా? ఇసుక వచ్చింది కదా అని సంచిలో ఇసుక వేసుకుని ఇంటికి వెళ్ళిపోతే వీడికి నీరు దొరికినట్ట. నీరు కాదు కనుక ఇసుకను ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఇంకొంచెం తవ్వితే రాయి వచ్చింది, ఈ కాంపౌండ్ వాళ్ళకు ఉపయోగపడుతుందని దాచుకుంటారా లేకపోతే పక్కన పెడతారా? పక్కన పెడతారు. ఇంకొంచెం తమ్మితే వజ్రాలు వచ్చాయి, ఇవేం చేస్తారు? పక్కన పెట్టాలి.
మనులు వచ్చాయి, అవి ఏం చేస్తారు? పక్కన పెట్టాలి. ఏది వచ్చినా పక్కన పెట్టాలి. నీరు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? అదేవిధంగా అన్య అపోహేన ఆత్మస్వరూపము ఎరుక, ఎరుక తప్ప మిగిలినది సర్వము అనాత్మయే. ఇప్పుడు దేహము ఆత్మయా అనాత్మయా? టెస్ట్, యాసిడ్ టెస్ట్, లిట్మస్ టెస్ట్, లిట్మస్ టెస్ట్. లిట్మస్ కాగితాన్ని ముంచితే ఎర్రగా అయితే యాసిడ్, ఇది దాన్ని యాసిడ్ టెస్ట్ అంటారు. దేహము ఇది ఆత్మయా అనాత్మయా? లిట్మస్ టెస్ట్. ఎలాగా? ఇది తెలుస్తోందా లేదా? తెలుస్తోంది, అయిపోయింది, తెలుస్తోంది. కాబట్టి అది అనాత్మ. కర్మేంద్రియములు అనాత్మ, కన్ను ముక్కు మొదలైన జ్ఞానేంద్రియములు అనాత్మ. మనస్సు తెలుస్తుందా లేదా? మనస్సు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనస్సు బాగులేదు అంటున్నాడంటే మనస్సు తెలిసినట్టు తెలిసి అంటున్నాడా, తెలియకుండా అంటున్నాడు? కాబట్టి మనస్సు అనాత్మ, బుద్ధి అనాత్మ, అహంకారం కూడా అనాత్మయే. నేను తెలుసుకోవాలి, అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఆయనతో చాలా అహంకారంగా మాట్లాడానే నేను అని తెలుస్తుంది. అయ్యో పాపం, అహంకారంగా మాట్లా, అప్పట్లో అహంకారంగా మాట్లాడానండి నేను తప్పు చేశాను అని అనిపిస్తుందా? పశ్చాత్తాపము అని ఒకటి ఉన్నది. పశ్చాత్తాపం మీకు కలిగిన ప్రతి సందర్భంలోనూ మీ అహంకారము మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అది అనాత్మ. తీసి పక్కన పెట్టండి. ఇంకా పక్కన పెట్టడానికి ఏమీ లేదు, ఆ తెలివి మిగిలి ఉన్నది, అది ఆత్మ. ఫస్ట్ స్టెప్ చిన్మయోహం, నేను చిన్మయుడను అని అలా అనుకుంటూ ఉండాలి. నేను చిన్మయుడను, ఎరుకయే నా స్వరూపం అని అనుకుంటూ అయితే పని అయిపోలేదు. చ ఇంకో పని కూడా చేయాలి. ఏమిటది? అతద్ధర్మాధ్యారోపేణ చ, దేనిని అనాత్మ అని పక్కన పెట్టారో వాటి ధర్మాలని తన నెత్తి మీద వేసుకోవడం మానేయాలి. ఇప్పుడు దేహము అనాత్మ అని పక్కన పెట్టారా? దేహము ఎర్రగా ఉన్నది కదా, నేను ఎర్రగా ఉన్నాను అని అనకూడదు. దేహమునకు ఏదో పేరుంది, వర్ణము, బ్రాహ్మణ, క్షత్రియ, ఏదో పేరుంది. నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను అన్నం మానేయాలి. దేహధర్మాన్ని నెత్తి మీద వేసుకోకూడదు. ఇంకా ఒకసారి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ దాని ధర్మాన్ని తన నెత్తి మీద వేసుకోకూడదు, అధ్యారోపణం చేసుకోకూడదు. మనస్సు ఆత్మయా అనాత్మయా? అనాత్మ. ఇంక ఈ పైన నేను సుఖిని అనకూడదు, సుఖం మనస్సు యొక్క ధర్మం. నేను దుఃఖిని అనకూడదు, దుఃఖం మనస్సు యొక్క ధర్మం. ఏమన్నా అలా ఉన్నారంటే ఏదో సంసారంలో ఏవో దుఃఖాలు ఉంటాయో అని అంతే. అంతే తప్ప నాకు ఆపద వచ్చేసింది నేను దుఃఖిని అని అలాగా అలా దుఃఖించేస్తూ ఉండడము అది తెలివి తక్కువ. అలా ఉంది, అది ప్రాక్టికల్ కూడా కాదు. ఇప్పుడు మనం దుఃఖించామనుకోండి, ఎదరవాళ్ళు మన దుఃఖాన్ని తీరుస్తారా? ఎవరంటే ఇతరులు మన దుఃఖాన్ని తీరుస్తారా? ఎవరి ఇతరులు వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కదా, వాళ్ళు మీ దుఃఖాన్ని ఏం తీరుస్తారండి? ఇతరులు మీ దుఃఖాన్ని ఎలా తీరుస్తారు? తీర్చలేదు కదా. మీ దుఃఖాన్ని మీరే తీర్చుకోవాలి. ఎలాగా? దుఃఖము అనాత్మధర్మము అని మీరు దాన్ని సాక్షిగా దర్శించండి. ముందు ముందు అసలు యూ డెవలప్ సమ్ స్పేస్. ఆ దుఃఖంతో కొంచెం స్పేస్ పెట్టుకోండి. స్పేస్ పెట్టుకుంటే మీకు ఆ వివేకం ఉద్బుద్ధమై ఆ దుఃఖం పోతుంది. భగవాన్ బుద్ధుడు ఒక గ్రామానికి వచ్చాడు. వస్తే ఒక అమ్మగారు ఆమె కొడుకుపోయాడు. ఆమె వితంతువు. వితంతువు అంటే ఆ రోజుల్లో ఒకసారే పెళ్లి చేసుకునేవారు. ఒకసారి మిస్సెస్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిస్ అవ్వడం లేదు. మిస్ మిస్సెస్ అవుతుంది. మిస్సెస్ ఒకసారి అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిస్ అవ్వడం లేదు. ఇంకా వన్స్ మిస్డ్, ఎవరింటి మిస్డ్ అంటే వితంతువు. అనుకో కొడుకు, ఆ కొడుకు పోయాడు. అసలు కొడుకు ఉండి వితంతువుగా జీవించడం కూడా ఒక క్లేశంతో కూడిన విషయం. తాను ప్రేమించే వ్యక్తి తనకు దూరం అవడము క్లేశమే. తనకు జీవనాధారమైన వ్యక్తి తనకి దూరం అయితే ఇంకెలాగా? ఇంకా పాశ్చాత్య దేశాల్లో అయితే కథ ఉండదు, ఎందుకంటే ఆవిడ వితంతువు అయితే ఇంకొన్ని వెళ్ళాడు కాబట్టి సమస్య ఉండదు. ఇక్కడ అలా కాదుగా. మిస్ మిస్సెస్ ఇది మిస్సెస్ ఉంది, నో మోర్ మిస్.
ఆవిడ ఎవరో చుట్టుపక్కల ఆవిడ పాపం వ్యక్తి వ్యక్తి ఏడుస్తోంది, గుండెలు అవిసీట్లా దుఃఖిస్తోంది. ఎవరో చెప్పారు భగవాన్ బుద్ధుడు వచ్చాడు గ్రామానికి, ఈ శవాన్ని ఆయన ముందు పెట్టాము, ఆయన ఏమైనా మహిమ చేసి రక్షిస్తాడేమో. దిస్ ఇస్ బుద్ధిస్ట్ వే ఆఫ్ హెల్పింగ్ అంటారు. టూ డిఫరెంట్ వేస్, హెల్ప్ చేయడంలో రెండు రకాలు, బుద్ధిస్ట్ వే ఆఫ్ హెల్పింగ్, ఇంకో రకం ఏమిటో మరో అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పను. బుద్ధుని దగ్గర పెట్టారు, మోసుకొచ్చి పెట్టారు. ఆయన గ్రామానికి భిక్ష కోసం వచ్చేటికి ఈ ఆయన ముందు పెట్టారు. పెట్టి మీరు మహాత్ములు ఉంట కదా, అబ్బే నేను మహాత్ములను కాదంటారా, ఏమే అందరూ అలా విని కొడుకుంటారు. మీరు మహాత్ముల్లాగా కనపడుతున్నారు, జ్ఞానుల్లాగా కనపడుతున్నారు, ఇతన్ని బతికించండి, ఆమె యొక్క జీవనాధారమైనా అని అడిగారు. అడిగితే మీరు పురాణ గాథలు విన్నారు కదా బతికించేసాడని, ఇదని అదని, దాని నాటి బుద్ధిస్టులే. బుద్ధిస్ట్ అంటే ఫిలసాఫికల్వే కాదండి, అదేదో కథలు అలా ఉంటాయి. సో ఆయన అన్నారు నేను బతికిస్తానమ్మా, ఓ గుప్పుడు బియ్యం తీసుకురా బతికిస్తాను. అంటే ఆవిడని గుప్పుడు బియ్యం ఏమిటండి, క్వింటాల్ బియ్యం పట్టుకొస్తాను. కాదు కొంచెం విను, ఎవరింట్లో అయితే మృత్యువు లేదో వాళ్ళింట్లోంచి ఒక గుప్పుడు బియ్యం తీసుకురాను. అయితే మరి మా ఇంట్లో బియ్యం చాలా ఉంది, అదేలా పనికొస్తుంది, మరి మీ ఇంట్లో మృత్యు ఉంది కదా, మీ ఇంట్లో నేను పట్టుకొస్తాను లేండి. ఆవిడ ఒక గుమ్మ పక్కింటికి వెళ్ళింది, ఏమండి గుప్పుడు బియ్యం ఇవ్వండి అంటే, వాళ్ళు గుప్పుడేమో కుంచెలు బియ్యం ఇస్తామంటే, కానీ మీ ఇంట్లో మృత్యు ఏమైనా అయిందా, అయిందమ్మా అప్పట్లో మా ఆయన పోయాడు కదా, లేకపోతే మా కొడుకు పోయాడు, మా తండ్రి పోయాడు, అవద్దు మీ ఇంట్లో బియ్యం పనికిరావు అని ఇంకో గుమ్మ ఆవిడ కంగారు. ఇంకో గుమ్మ అక్కడ అదే ఆన్సర్, మూడో గుమ్మ అదే ఆన్సర్ వచ్చేప్పటికి ఆవిడకి డౌట్ వచ్చింది, ఏమిటబ్బా నా కొడుకే పోయాడు అనుకున్నానే, వీళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రేమించే వ్యక్తులందరూ మృత్యువు బాధపడ్డారే అయ్యో అని ఆవిడ కూడా వచ్చింది. ఆ ముందు ఒక పిసరు స్పేస్, అప్పుడే స్పేస్ వచ్చింది చూడండి, అంతకుముందు ఇలాగా పెనవేసుకుపోయిన పరిస్థితి ఒక్క పిసరు స్పేస్ వచ్చింది. ఓహో ఈ రకమైన ఆపద మనతో పాటు వీళ్ళందరికీ వచ్చిందనమాట అని ఆవిడ 20 ఇళ్ళు తిరిగింది. ఆవిడకి గుప్పుడు బియ్యం దొరకలేదు, బండిడు బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆవిడకి కావలసిన గుప్పుడు బియ్యం దొరకలేదు. అప్పుడు ఆవిడకి అర్థం, ఓహో బుద్ధుడు ఇందుకోసం నాతో చెప్పాడా, బుద్ధుడి దగ్గరకు వచ్చింది. జీవిత సత్యం ఏమిటో చెప్పమని, కొడుకుని బతికించమని అడగలేదు, జీవిత సత్యం ఏమిటో చెప్పండి, మీరేదో చెప్తున్నారు నాకు, నాకు కొంత అర్థమైంది కానీ మొత్తం మీద అర్థం కాలేదు అని చెప్పేసి అన్నారు. అంటే ఆ దేహాన్ని అలా పెట్టుకుని నేనేం చెప్తానమ్మా, నేను భిక్షకు వెళ్ళి టైం అయింది, దాని సంగతి చూడండి, వాళ్ళందరూ ఉన్నారు నీకు తోడు, దాన్ని ముందు క్రమేషన్ చేసేసి సాయంకాలం జీతవనంలో నేను విశ్రాంతి తీసుకునే చోట అక్కడ ఉంటున్నాను, అక్కడికి రా అని చెప్పి ఈయన భిక్షకు వెళ్ళిపోయాను. ఆయన భిక్ష చేసి ఆ జీతవనం వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఈవిడ ఈ క్రమేషన్ ఇదంతా పూర్తి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన చూడమ్మా దేహము నువ్వు కాదుగా, నువ్వు కానీ నీ కొడుకు కానీ దేహము కాదు, నీ స్వరూపం దేహము కాదు అని బోధిస్తాడు. ఆవిడ ఒక సన్యాసిని అవుతుంది. సో ఆ రకంగా దుఃఖానికి పరిష్కారం దొరుకుతుంది తప్ప ఆ దేహాల్లో ప్రాణం పోసేసి నిలబెట్టే అలాంటి పరిష్కారాలు ఉండవు. కాదని పురాణాలు, దాని పేరే పురాణం, కథలో అలా చెప్తారు, కథలని లిటరల్గా తీసుకోకూడదు. అక్కడ ఏదో ఒక స్పిరిట్ ఏదో ఉండి ఉంటుంది, ఆ కథకి ఏదో మెసేజ్ ఏదో ఉండి ఉంటుంది, అది మీరు పట్టుకోవాలి తప్ప. కాబట్టి అతద్ధర్మాధ్యారోపణము, దుఃఖానికి హేతువు ఏమిటి, అనాత్మ యొక్క ధర్మములను తన నెత్తి మీద వేసుకోవడమే దుఃఖహేతువు. ఆ సత్యాన్ని గుర్తించి అనాత్మ ధర్మములైన సుఖ దుఃఖములను తన నెత్తి మీద వేసుకోకపోవడం ద్వారా వాడు తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపాయమేమి, అన్యాపోహము మరియు అతద్ధర్మాధ్యారోపణము, రెండు టూ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ అన్యాపోహము, అనాత్మను అనాత్మగా పక్కన పెట్టుట. రెండవది పక్కన పెట్టిన అనాత్మ యొక్క ధర్మాలని తిరిగి తన నెత్తి మీద వేసుకోకుండుట. ఈ రెండు పనులు మీరు చేశారా, మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం అయిపోతుంది. అలా మంచి శ్లోకాన్ని మనము
ఫినిష్ చేసినాము. ఉపద్రష్టానుమంతాచ భక్తాభోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పర. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.